మిగిలిన ప్రాణులు ఉన్నాయి, వాటికి నేను శివాష్టోత్తర శతనామస్తోత్ర వ్యాఖ్యానం చేస్తే మాత్రం తెలుసుకునేటటువంటి భాగ్యం ఉందా, అర్థం చేసుకుని వచ్చి నమస్కరించగలిగినటువంటి యోగ్యత ఉందా ఉపాధికి? రెండూ లేవు. శివశివ అనలేవవి. కానీ వినగలిగినటువంటి అదృష్టం, ఓహో మనం ఆయన ముందు పడిపోతే చాలని మళ్లీ నేను ఈ తప్పు చెయ్యనని త్రికరణ శుద్ధిగా చెప్పి పడిపోతే మీ పాపరాశిని ధ్వంసం చేయడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్న సహృదయుడు, ఆయన పరిపాలనకున్న గొప్పతనం అదిని మీరు తెలుసుకోగలిగారనుకోండి, ఉత్తర క్షణంలో మహేశ్వర నామాన్ని వినడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. అది మీకు అవగతం కానప్పుడు ఆయన మహేశ్వరుడైతే మీకేం కలిసి వచ్చింది నాకు చెప్పండి? మీకు కలిసి వచ్చేది ఏం లేదు. మీరు పరమభక్తితో అడిగితే వాణ్ణి అడుగుతాను. నేను అడుక్కుంటే ప్రతి వాళ్ల ముందు నేను అడుక్కోవలసిన అవసరం నాకు లేదు. ఎవడు సార్వభౌముడో వాడి ముందు అడుక్కుంటాను. పెడితే వాడు పెట్టాలని నాకు అడుగు నిండాలి, ఇస్తే వాడివ్వాలి ఏదిచ్చినా అని. మీరు వాడి ముందు నిలబడ్డం మీకు అలవాటైందనుకోండి, వాడు ఏమివ్వడని మీరు అనుకుంటున్నారు? అప్పుడు ఆయన యొక్క ప్రభుత్వానికి అర్థం ఉంది కదండి. ఆయనకి ప్రభుత్వము అన్న మాటకు అర్థం ఎప్పుడు? నేను దీనుణ్ణి అని మీరు వెళ్ళి నిలబడితే ఇవ్వకుండా ఆయన దాచుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన సహృదయత ఎక్కడుంది? శంకరాచార్యులు వారు ఇదే మాట అంటారు అమ్మవారితో, అమ్మా నీకు అదృష్టం కలిసి వచ్చిందమ్మా అన్నారు. ఏమిటి ఏమిటి శంకరా అన్నారు ఆవిడ. అమ్మా ఎవరినన్నా రక్షిద్దాం రక్షిద్దామని నువ్వు చూస్తున్నావు, ఎందుకని? ఆనమ్రేషు జనీషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ, మూకశంకరులు అంటారు అందులో ఆ మూక పంచచేతిలో. నీకెందుకమ్మా, నీ దగ్గర బోలెడంత అనుగ్రహం ఉంది, మీ ఆయనకి ఇద్దామంటే అక్కర్లేదు, ఆయనే సార్వభౌముడు. పోని పెద్ద అబ్బాయికి ఇద్దామంటే గణపతి లోకాల నుండి రక్షించేవాడు, సుబ్రహ్మణ్యుడికి ఇద్దామంటే మహాజ్ఞాని. ఇంకా నీకు నీ భర్త గురించి ఆలోచించాలా, పిల్లల గురించి ఆలోచించాలా? ఎవడికిద్దాం మరి, మన దగ్గర ఉన్న అనుగ్రహం అంతా అంటే నేను ఉన్నానమ్మోయ్. ఆనమ్రేషు జనేషు, ఏమీ లేక తప్పులు చేసిన వాడిని ఉన్నాను నేను, ఇదిగో ఇలా నించున్నాను. పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ, ఇప్పుడు నువ్వు ఇంకా పూర్ణ కారుణ్యం నా మీద వర్షించాయి, ఇచ్చేశానన్న తృప్తి నీకు, పుచ్చుకుని దరిద్రం తీరిపోవడానికి నేను కలిశాం కదూ, ఇంకేమిటి భాగ్యం నీకు పండింది లేపంట అన్నారు. అంటే చమత్కారం, అది స్వతంత్రత. భక్తుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అలా అడగగలగాలి. అలా అడగలేకపోయాడు అనుకోండి, ఎప్పుడు ఇలా చేతులు కట్టుకుని అయ్యి మాబోయ్ అయ్యి మాబోయ్ అయ్యి మాబోయ్ అన్నాడు అనుకోండి, జీవితం అలాగే ఉంటుంది. అంటే ఇంకెప్పటికీ మీకు స్వాతంత్ర్యం. త్యాగరాజస్వామి కీర్తన చేశారు, ఎన్నాళ్ళు వడ్డిస్తావు నువ్వు వడ్డించడం రాముడు తినడమే కానీ మేము చూడమా? అందుకనమ్మా నువ్వు వండితేనే తింటాడంటావా? వండి అక్కడ పెట్టు, నేను వడ్డిస్తాను. రాముడు ఒక్కడు తినడుగా, లక్ష్మణుడితో కలిసి కానీ తినడు. రామలక్ష్మణులు కలిసి తింటుంటే భరత శత్రుఘ్నులు రాకుండా ఉండరుగా. వీళ్ళు నలుగురు తింటూ హనుమను వదిలేస్తారా? హనుమ కూడా వస్తారుగా. అమ్మాను వండిన పాయం పాయసం వీళ్ళ పాత్రలు అందరిలో అన్నిటిలో వేసి లక్ష్మణుడు తిని, అన్నయ్య ఇన్నిసార్లు తిన్నా వదిన చేతి పాయసం, వదిన చేతి పాయసమేను స్మా అని వాళ్ళందరూ మురిసిపోతుంటే రామచంద్రమూర్తి తన నల్లటి చేత్తో తెల్లటి పాయసాన్ని ఇలా పుచ్చుకుంటుంటే, అమ్మ నేను ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం వేసుకోండి అని, నేను వెయ్యొద్దు, నువ్వు పక్కన నిలబడి అన్ని తయారు చేసేసి నేను వడ్డించుకుంటానన్నారు. అలా అడగచ్చాండి అన్నారు అనుకోండి, ఇంకా మీకెప్పుడు స్వాతంత్ర్యం? భక్తుడికి భగవంతుడి దగ్గర స్వాతంత్ర్యం ఎందుకు ఏర్పడుతుందో తెలుసండి. ఆయన యొక్క ప్రసన్నతను మీరు అర్థం చేసుకుంటే మీరు సౌలభ్యంతో వెళ్ళి, ఈశ్వరాన్ని నీ తప్పు చేశాను ఇంకెప్పుడు చేయను నన్ను మన్నించు అని చెప్పగలరు. ఏమండో చంపేస్తారని చెప్పాడంటే అన్నారు అనుకోండి, ఇంకెవరు చెప్తారు సోదరులు చెప్పండి? ఉత్తినే నోటి మాటతో అజ్ఞాని నామయ దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే, నోటితో అండమే. నిజంగా వెళ్ళి ఏం తప్పు చేశారో ఎవడు చెప్పడం, ఎవడికి వాడే వాడికన్నా ఉత్తముడు ఇంకోటి లేనట్టు మాట్లాడతాడు ఈశ్వరుడి దగ్గర. ఎప్పుడు చెప్తావు? ఆయన ప్రసన్నుడయా నిన్ను రక్షిస్తాడని చెప్తే. ఆయన ప్రభుత్వమునకున్న చాలా గొప్పతనం ఇది అని మీరు తెలుసుకున్న నాడు మాత్రమే మీకు ఆ మహేశ్వర అన్న నామం ఉపయుక్తం. కాదు కాదు, మీరు చూడండి, మీరు త్రికరణ శుద్ధితో ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడం మీకు అలవాటైతే ఈశ్వరుడు మిమ్మల్ని ఏదైనా చేయగలడు. అదేమిటంటే నాకు ఇంత స్థితి వస్తుందా అని మీరు అనుకోక్కర్లేదు. ఆయన అనుకున్న నాడు బ్రహ్మగారు వ్రాసిన వ్రాత తుడిచి మిమ్మల్ని ఎంత పైనైనా ఆయన కూర్చోపెట్టగలడు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. పెరియ పురాణం అని మనకు ఒక పురాణం, 63 మంది నాయనార్ల కథలు చెప్తుందని. నాయనార్లు శివభక్తులు, ఆళ్వారులు విష్ణుభక్తులు. విష్ణు శివ నాకేం భేదం లేదు,
వాళ్ళు అలా పట్టుకున్నారు, వీళ్ళు ఇలా పట్టుకున్నారంటాను అంతే నేను. అందులో 63 మంది నాయనార్లలో మూర్తి నాయనార్ అని ఒక నాయనార్, ఆయనకి శివుడు అంటే మహాప్రీతి. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు కూడా చాలా శివభక్తుడై ఉన్నప్పటికీ జరగరాని సంఘటన ఒకటి జరిగింది. పక్కనే ఉన్నటువంటి భిల్లనాయకుడు ఒకడు సైన్యంతో వచ్చి ఆ రాజుని సంహరించాడు. ఆయన పాషండమతస్థుడు, ఆయనకి శివారాధన అంగీకరించాడు. కాబట్టి ఆయన శివలింగాన్ని ఆరాధన చేయనిచ్చేవాడు కాదు. సరికదా, ఈ ఊళ్ళో శివుడికి పూజ చేసేవాళ్ళు ఎవరు అని పేర్లు అడిగి తీసుకున్నాడు. మొట్టమొదటి పేరు మూర్తి నాయనారిది. ఈయన ఎక్కువగా శివుణ్ణి దేంతో ఆరాధిస్తాడు అని అడిగాడు. చందనపు చెక్కలు తీసుకెళ్లి అరగ తీసి చందనాన్ని అలదుతూ ఉంటాడు ఎక్కువగా. ఆయన ఏం చేశాడు, అసలు ఎవ్వరూ ఎక్కడా చందనపు చెక్క అమ్మడానికి వీల్లేదు, కొట్లన్నీ మూసేయండి అన్నాడు. చందనం లేదు. ఈయనకి చందనం ఇవ్వకపోతే ఉండలేడు ఈయన ఈశ్వరుడికి. ఈయన పూజ గదిలోకి వచ్చి కూర్చుని శివలింగాన్ని చూసి ఏడిచాడు, ఈశ్వరా నువ్వు పరిపాలకుడవు, కానీ వీడు నేను పరిపాలకుండా అంటున్నాడు, నీకు చందనం ఇవ్వద్దంటున్నాడు, నీకు చందనం ఇవ్వకుండా నేను ఉండలేను. వాడు చందనపు చెక్క తేవ దొరకకుండా చేశాడేమో, నువ్వు నా ఒంట్లో కొన్ని చందనపు చెక్కలు పెట్టావు, నా ఎముకలన్నీ చందనపు చెక్కలే, కాబట్టి నేను ఇలా చందనాన్ని అరగదీసేవాణ్ణి, ఇప్పుడు ఇలా పెట్టి పైకి ములుకులా వస్తుందిగా మోచియ్యి దీన్నే రాతి మీద అరగతీస్తాను, ఇది శ్వేతగంధం, తెల్లగా వస్తుంది ఎముక గుజ్జు, దీన్ని నీకు అలదుతాను, తప్ప ఇదే చందనంగా స్వీకరించు, నాకు ఇంతే ప్రారంభం, ఇంతకన్నా నేను ఎక్కడా తేలేకపోతున్నానని ఒక సాన తీసుకొచ్చి దాని మీద మోచియ్యి పెట్టి రుద్దుతున్నాడు. అంటే ఆయన చేశాడని మీరు చేసే ప్రయత్నం చేయకూడదు, ఆయన భక్తి అటువంటిది. ఎందుకంటే జనంలో ఇటువంటి మౌఢ్యం కూడా ఉంటుంటుంది, చెప్పకపోతే ప్రమాదం. కాబట్టి ఆయన మోచేతిని రుద్దుతున్నాడు. రుద్దుతుంటే ఆ చర్మం చిట్లిపోయి నెత్తురు వస్తోంది. ఆయన అన్నాడు ఇది ఎర్రచందనం అన్నాడు. ఎముక అరిగి గుజ్జు బయటికి వస్తోంది. శివుడు చూడలేకపోయాడు. ఇది ప్రభుత్వం అన్న మాటకు అర్థం. నేను చూడలేకపోయానండి అన్నాడు అనుకోండి, వాడు చాలా మెత్తటి గుండె కలవాడని అర్థం. ఆ చెయ్యి నేనిచ్చిన ఎముకలేగా, ఏమవుతుంది ఇంతపాటు అరగదీస్తే అన్నాడనుకోండి. కఠినుడు పరిపాలకుడు. ఆయన గభాలను పరిగెత్తుకొచ్చి శంకరుడు కౌగిలించుకున్నాడు. మూర్తి మూర్తి ఎంత పని చేస్తున్నావు, మోచేతిని అరగదీసేస్తున్నావా, ఇదిగో నేను ఇస్తున్నాను చందన కాష్టం, ఇది అరగదీసి నాకు అలదు, అలా అరగదీకు నేను చూడలేనన్నాడు. ఎవరు? శివుడు మూర్తి నాయనారిని. ఇది బతిమాలాడు పట్టుకుని, అయ్యా అలా అరగదీయకు అని. సరే, ఆయన చందనం అరగదీసి ఇచ్చాడు. ఇవాళ ఇచ్చే ఒక కర్ర అయిపోతుంది, రేపు మళ్ళీ దొరకదు ఎలా, నేను చూస్తాను సంగతి కంగారు పడ. ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి, ఆ రోజు రాత్రి ప్రభువు ప్రాణాలు ఎగిరిపోయాయి, చచ్చిపోయాడు. ప్రభువు చనిపోయాడు, అంతకు ముందున్న ప్రభువుకి కొడుకులు లేరు. ఇప్పుడు కొత్త ప్రభువుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. తెల్లవారింది, ఈశ్వరుడిచ్చిన చంద్రకాష్టం ఉందిగా, వెళ్లి గబగబా అరగదీసి శివుడికి కైంకర్యం చేద్దామని వచ్చి శివాలయంలో నమస్కారం పెట్టుకుని మూర్తి నాయనారు వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం, ప్రభువు చనిపోయి ప్రభువుకి కొడుకులు లేకపోతే పట్టపుటైనడికి పుష్పమాల ఇచ్చి పంపించేవారు, అది ఎవరికి వేస్తే వాడు ప్రభు. ఆ ఏనుగు గబగబా వచ్చి మూర్తి నాయనారు మెళ్ళ వేసింది. మూర్తి నాయనారికే పట్టాభిషేకం చేశారు. ఆయన అన్నాడు, నాకు మామూలు పట్టాభిషేకం వద్దు, నాలా ఇంకా శివార్చన చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని నన్ను తీసుకెళ్లి ప్రభుత్వం ఇచ్చాడు శివుడు, కాబట్టి నాకు భస్మతో అభిషేకం చెయ్యండి, రుద్రాక్షల కిరీటం కట్టండి, నాకు జటాజూటం కట్టుకుంటాను, నన్ను శివాలయంలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి పట్టాభిషేకం చేయండి అన్నాడు. ఆయన నాయనారయ్యాడు 63 మంది నాయనార్లలో. ఇప్పుడు చెప్పండి, చందనపు చెక్క అడిగిన వాడికి సామ్రాజ్యమే ఇచ్చాడు, ఇది పరిపాలన.